ప్రతిరోజు ఒక గంట ఆరోగ్యానికి కేటాయిస్తే హాస్పిటల్కి వెళ్లే అవసరం ఉండదని ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ రన్నర్స్ ఆధ్వర్యంలో నారపల్లి భాగ్యనగర్ నందు వన పార్కులో 24,16,5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న పార్కుల్లో వాకింగ్ రన్నింగ్ చేయడం పలు కాలుష్యం లేని వాతావరణం ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఈ రన్ను నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Congratulate all the participants here, and I could see large number of chunk of young guys and girls. Really, it's an awesome thing to conduct such a kind of marathons, and it creates a sort of mental as well as body for a body healthiness. And I congratulate the participants as well as the organizers, particularly taking all the pains and making all elaborate arrangements. అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ వెల్ యాజ్. సంవత్సరం మేము ఇక్కడ యానివర్సరీ రన్ కూడా కండక్ట్ చేస్తాము, ఫారెస్ట్ రన్ అనేది. ఇదంతా ఫ్రెషర్స్ కోసం, ఎవరైతే ఇంట్లో వాకింగ్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి రన్నింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేద్దామనే ప్లాన్ తోటి మేము ఎవ్రీ ఇయర్ ఒక యానివర్సరీ రన్ చేస్తాం అనమాట. అందులో భాగంగా ఇది మాకు 5వ సంవత్సరం అనమాట. సో ఇక్కడ 5K, 10K, 16K, 24K ఉంటాయి. ఇక్కడ అందరు రన్ చేస్తారు, ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి రన్ చేస్తారు, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మేము మెడల్ ఇస్తాము, టీషర్ట్స్ అన్నీ ఇస్తాము. బేసిక్గా ఏంటంటే ఉప్పల్ రన్నర్స్ అనేది ఫిట్నెస్ అనేది ఎంకరేజ్ చేస్తారు, నార్మల్గా సాధారణ పీపుల్కి ఎంకరేజ్ చేస్తుంటాం. ఉప్పల్ రన్నర్స్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా పార్టిసిపెంట్స్ అందరు కూడా నమస్కారాలు. ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఇది ఫారెస్ట్లో, రిజర్వ్ ఫారెస్ట్లో మనం చేయడం మంచి రన్నింగ్కు అనుకూలంగా ఉండే ప్లేస్ ఇది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ చాలా ఫారెస్ట్స్ ఉన్నాయి, అందరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే 1 అవర్ డైలీ మనము And along with Sunil, in 2019, we started the group, and this run started in 2019, December. We started this group called Uppal Runners, and we actually literally went to the Shantivanam Park, and we spoke to people one by one, walkers and others, and then collected them and made this group. And our motto is to promote healthy lifestyle and make people take up active lifestyle, be active, those who are not at all active, because taking up active lifestyle will prevent lifestyle disorders like diabetes and all, which Indian population is more prone to. And also we organize this run in this beautiful park, and so to sensitize people to protect forest and be kind to animals, protect them also. So as you know that the forest cover of India is going down, so we have to plant more trees, and we have to protect our environment. Congratulations.